నళిని ఐదవ భాగం నాలుగవ భాగంలో అజయ్ వాసవిని నళినిని ఇంటికి తీసుకువెళ్తాడు తల్లిదండ్రులకు పరిచయం చేస్తాడు వారు చాలా సంతోషించి వాసవిని కూతురిలా నళినికి అజయ్తో ఉంగరం తొడిగిస్తారు కథ కొనసాగుతుంది నళిని అక్కడ చేరిన వాళ్ళందరినీ చూసింది ఆ గుంపులో ఎక్కడా అజయ్ లేడు అజయ్ కోసం చేసుకున్న ఈ అలంకరణ అంతా వ్యర్థమైనట్లు భావించింది సుతారాంగా చేతి పక్కనే ఉన్న గులాబీని అందుకొని రేకులు రాల్చుతూ విప్రలంబలాయకలా నిల్చుంది క్రీగంటితో నళినిని చూసింది వాసవి నవ్వుతూ మోచేతో పొడిచింది కిటికీ వైపు చూసింది కిటికీ అవతల అజయ్ నవ్వుతూ చూస్తున్నాడు ఉషోదయంలా వికసించిన చెంగల్ వల నళిని ముఖం సంతోషంతో వెలిగిపోయింది త్వరగా వెళ్ళాలి బావను చూడాలి అని మనసు ఉవ్విళ్ళూరింది వాసవి మనసు ఇంటిపైకి మళ్ళింది రైలు కదలటానికి రెడీగా ఉంది పండ్లబుట్ట లోనికి అందించాడు అజయ్ కిటికీ దగ్గర కూర్చున్న నళినికి దుఃఖంతో గొంతు పట్టుకున్నట్లుంది అంతవరకు నవ్వుతూ ఉన్న ముఖం మలినమైపోయింది వాసవి నళినిని తీసుకుపోతున్నావు నిష్ఠూరంగా అన్నాడు అజయ్ నీ నళినిని నీకు అప్పగిస్తాను డిగ్రీతో సరేనా అంది రైలు కూత రైలు కూత వేసి కదిలింది హ్యాపీ జర్నీ అసలు ఫస్ట్ క్లాస్లో పోవలసింది రైలుతో పాటు కదులుతూ అన్నాడు అలా అనటం ఎన్నిసార్లు వాళ్ళు లెక్క పెట్టలేదు వాళ్ళకి ఫస్ట్ క్లాస్ టికెట్స్ ఇస్తానని గొడవ చేశాడు మాకు కొత్త కాదు జనతా కంపార్ట్మెంట్ మాకు అలవాటే ఫస్ట్ క్లాస్ సుఖమైన క్షేమం కాదు అంటూ నచ్చ చెప్పారు రైలు కనపడేంత వరకు చెయ్యి ఊపుతూనే ఉన్నాడు అజయ్ వాసవి ముందు కన్నీళ్లు తుడుచుకొని సిగ్గేసి బిడియంగా చూసింది వాసవి కళ్ళు కన్నీటితో నిండి ఉన్నాయి పరీక్షా ఫలితాల కోసం కొరకు ఎవరూ ఎదురుచూడలేదు ఫలితాలు ప్రకటించబడినవని వారికి తెలియలేదు కాలం అంత వేగంగా తెలియకుండా పరిగెత్తిపోయింది మోహన్ కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ రాసిన ఉత్తరం చూశాక పేపర్లు తిరగవేశారు వాసవికి ఫస్ట్ క్లాస్ వచ్చింది తనకొచ్చినంత సంబరపడి పండగ చేసింది నళిని నీ అందం చూసి ఫస్ట్ క్లాస్ నీకొస్తుందనుకున్నాను అంటూ అజయ్ ఉడికించాడు ఆర్ట్స్ వాళ్ళకి ఎంత చదివినా క్లాస్ రాదు అంత కష్టం ఎందుకు పడాలని ప్రయత్నించలేదు నళిని బడాయి మాటలకి నవ్వకుండా ఉండలేకపోయాడు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్కి యూనివర్సిటీ ఆఫీస్లో ఇంటర్వ్యూకి రమ్మని పిలుపొచ్చింది ఇంటర్వ్యూ తర్వాత మరో నాలుగైదు రోజుల్లో క్లాసులు మొదలుపెడతారు ఒకేసారి అప్పటికి తయారై బయలుదేరింది నళిని ప్రయాణం అంటే చిన్నవారికైనా పెద్దలకైనా హుషారు కలిగిస్తుంది ఇప్పుడు ఈ ప్రయాణం తన ప్రణయానికి అగాధంలా ఉందనిపించింది మనస్సును పలు విషయాలపైకి మళ్లించను ప్రయత్నించింది వాసవి పవిత్ర పావనలను జ్ఞాపకం చేసుకుంది మూడు రోజులుగా ప్రయాణం అవుతున్న ఏడ్చి అడ్డేస్తూ వచ్చారు అలా కాదని వారు స్కూల్కి వెళ్ళాక హైదరాబాద్కు వచ్చి ఒకరోజు అన్నయ్య ఇంట్లో ఉండిపోయారు చివరికి రాజకుమారి కూడా కంటనీరు పెట్టుకుంది అల్లరి సందడి మీతోనే వెళ్ళిపోతాయి అంటూ రావుగారు భార్య భుజం మీద చేయి వేశారు భార్య అంత కూడా కష్టపడటం ఇష్టం లేనట్లు జంటగా రోడ్డు మలుపు వరకు వచ్చి టాటా చెప్పారు మురళితో ఎక్కువగా గడపలేదు వాడితో ఉండాలి అంది అన్నయ్య కుటుంబాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ నళిని ఎన్నో కబుర్లు దొరిలాయి వారి మధ్య నళినికి అజయ్ రైలు వెంట పరిగెత్తి వచ్చిన దృశ్యమే మనోచక్షువులకి కనబడుతూ ఉంది మరొక్కసారి చూస్తే చాలనుకుంటూ కళ్ళు మూసుకుంది వాసవి హృదయం త్వరలో భావన చూస్తాను అనుకుంటే వింతగా స్పందించసాగింది ఇలాంటి తపన తమకి లేవు చిన్నప్పటి నుంచి తామిద్దరూ ఒకటన్న భావన గుంబనంగా ఉండిపోయి ఆది దంపతులు అనుకుంటూ ఉంటే అధరాలపై నవ్వు నాట్యమాడింది రైలు గమ్యస్థానం చేరింది సామానంతా తలుపు దగ్గర చేర్చారు రైలు ఆగకముందే వచ్చి కడ్డీకి వేలాడుతున్న కూలీకి అప్పచెప్పారు కిందగా ఉన్న ప్లాట్ఫామ్ పైకి జాగ్రత్తగా దూకారు వాసవి సామానుపై ఒక కన్ను ఉంచింది నళిని గుండె ఇంకా బరువుగానే ఉంది ముఖం వాడిపోయింది చెరిగిన తలను చేత్తో సరిచేసుకుంటూ యథాలాపంగా చూసింది ఆ కన్నులు విచ్చుకుని నోరు సున్నాల తెరుచుకుంది మరుక్షణంలోనే తేరుకుని అజయ్ అంటూ కేక పెట్టింది వాసవి ఉలిక్కి పడింది నళినికి పిచ్చి పట్టిందేమోనని గిరుక్కుని తిరిగింది అప్పటికే ఎదురుగా ఉన్న అజయ్ మీద పడి కౌగిలించుకున్నంత పనిచేసింది నళిని అజయ్ అంది వాసవి తన కళ్ళను నమ్మలేనట్లు అజయ్ ఆనందంగా నవ్వుతూ మీకు సర్ప్రైజ్ ఇచ్చాను కదా అని నళిని కళ్ళల్లో నీళ్లు చూశాను ఉండలేకపోయాను ప్లెయిన్లో వచ్చాను మిమ్మల్ని ఇక్కడ రిసీవ్ చేసుకోవటానికి మురిపెంగా నళినిని చూశాడు తనను చూసి నళిని చూపించిన ఆనందం ఇంకా అతని మనస్సు నిండుగా ఉంది అక్కడి వారు తమనే చూస్తున్నారని గుర్తించి త్వరగా స్టేషన్ నుంచి బయటకొచ్చారు స్టేషన్కి బావ వస్తాడన్న ఆశ నిరాశ అయింది సీసీఎస్ వచ్చినందుకు రాలేకపోయాడు మోహన్ వాళ్ళని రిసీవ్ చేసుకుని వాళ్ళ సౌకర్యాలు చూడటానికి ఇద్దరిని పంపించాడు వారు దొరగారి అమ్మాయిలు అని అతి మర్యాద చూపిస్తూ గాజు సామానుపై చూపే జాగ్రత్తతో వారికి కావలసినవన్నీ అమర్చారు అజయ్ ఆ రోజంతా వారితో ఉండి మర్నాడు యూనివర్సిటీ హాస్టల్లో వారిని ఉంచి తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయాడు నళిని నవ్వుతూ వీడ్కోలిచ్చింది యూనివర్సిటీ బిల్డింగ్ చూడగానే వారి గుండెలు గుభేలన్నాయి అంతవరకు చదివింది ఉమెన్స్ కాలేజీలో ఏం కట్టారో ఏం తిన్నారో ఎలా నడిచారో వారికి తెలియదు అంతవరకు కో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో అబ్బాయిలతో కలిసిమెలిసి చదవాలి అనుకుంటుంటే ఏదో పిరికితనంగా ఉంది హాస్టల్లో పాత స్నేహితులు కలిశారు కొందరు స్కూల్మేట్స్ కూడా ఉన్నారు వాళ్ళ సర్టిఫికెట్స్ అన్నీ వెరిఫై చేయించుకొని మెయిన్ ఆఫీస్కి బయలుదేరారు మెయిన్ బిల్డింగ్కి వెళ్తున్నారు రోడ్డు పక్కన పెద్ద భవంతిని చూసింది ఇది ఫిజికల్ సైన్స్ బిల్డింగ్ దీని వెనక న్యాచురల్ సైన్స్ డిపార్ట్మెంట్ ఉంది అని చూపెట్టారు పాత అమ్మాయిలు అంత పెద్ద క్యాంపస్లో గంభీరంగా ఉన్న భవంతులలో చదవబోతున్నామంటే గర్వం కలిగింది ఏదో పెద్దరికం వచ్చినట్లయింది ఆ రోజు ఇంటర్వ్యూ ఉంటుంది కొత్త అమ్మాయిలు వస్తారని కాబోలు ఎక్కడ చూసినా అబ్బాయిలు గుంపులు గుంపులుగా ఉన్నారు అక్కడ సైకిల్ స్టాండ్ దగ్గర ఉన్న వాళ్ళు ఇంజనీరింగ్ అబ్బాయిలు అని ఎవ్వరో మెల్లిగా అన్నారు నీట్గా తయారై వచ్చి పోజులు పెట్టి నిల్చున్నారు తడబడే అడుగులతో ఎలాగో మెయిన్ బిల్డింగ్లోకి వెళ్లారు అమ్మాయిలతో వచ్చిన తల్లిదండ్రులు అక్కడ అబ్బాయిలు అటు ఇటు తిరుగుతున్నారు జూనియర్స్ మాత్రం భయం భయంగా బిత్తరగా చూస్తున్నారు పైన ప్రిన్సిపాల్ ఆఫీస్ ఉంది పిలిచే వరకు లేడీస్ వెయిటింగ్ రూమ్లో ఉండమన్నారు అక్కడ ఆయా కాలేజీల నుంచి వచ్చిన వారు గుంపులుగా వేరువేరుగా ఉన్నారు వెరిఫికేషన్ అయిందనిపించారు రేపు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పారు తీరా బయటికి వచ్చేటప్పటికీ అబ్బాయిలు చుట్టుముట్టారు ఏ సబ్జెక్ట్ అని ఒకటే గొడవ చేశారు అడిగిన వాటికి సమాధానాలు చెప్పి హాస్టల్కి వచ్చి హమ్మయ్య అని గాలి పీల్చుకున్నారు యూనివర్సిటీ కొత్త ప్రదేశం కొత్త వాతావరణం కొత్తగా ఉన్నా థ్రిల్లింగ్గానే ఉంది అని అనుకున్నారు ఇంటర్వ్యూకి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్కి వెళ్ళారు ఆ బిల్డింగ్ చాలా అందంగా ఉంది లోపల ఎక్కడ చూసినా స్టూడెంట్స్ అంతమందిలో వాసవి నళినీలు కలిసిపోయారు ఇంటర్వ్యూ ముగిసింది బెరుకు తీరింది నాలుగు రోజులకి క్లాసులకి రమ్మన్నారు ఫీజులన్నీ కట్టేశారు ఓ పెద్ద బరువు తీరిపోయినట్టు ఆ ఒక్కరోజుకి అలవాటు పడిపోయినట్లు మెల్లగా హాస్టల్కి వచ్చారు హాస్టల్ ముందు చెట్టు నీడలో జీపు జీపు దగ్గర నిలబడి మోహన్ ఉన్నాడు దూరం నుంచే ఒకరినొకరు చూసుకుంటూ వచ్చారు వాసవి బావని చూస్తే ఇష్టమైన మాస్టర్ని చూసినట్లు ఉంటుంది మమతతో ఏదో భయం కూడా ఉంది అని నళిని అంది ఉదయాన తూర్పు దిక్కు సాయంకాలం పశ్చిమ దిక్కు రెండూ కలుసుకున్నట్లు వస్తున్న ఇద్దరిని చూశారు పలకరింపుగా నవ్వాడు వాసవి కంటి మెరుపు అతను గమనించకపోలేదు కానీ నళిని దగ్గరవుతుంటే అతని గుండె వింతగా స్పందించటమే బాధ కలిగించింది నళినిని చూసినప్పుడల్లా కణతల్లో రక్తం వేడిగా కొట్టుకుంటుంది ఆ భావన తను కావాలనుకోలేదు అదే తనకు తెలియకుండా పుట్టింది ప్రియబాంధవి వాసవి అంటే మమతాను రాగాలకి కొదవలేదు కానీ నళిని సందర్శనంలో ఏదో తెలియని భావన ఉద్రిక్తత కలిగిస్తుంటే అతనికే భయం కలుగుతోంది చిన్నపిల్లల్లా దగ్గరికి వచ్చి నిల్చున్నారు కోటకు వస్తున్నారా కారులో డ్రాప్ చేస్తాను అన్నాడు హుర్రే అంటూ మోహన్ని పట్టి ఊపేశారు మోహన్ క్షణం బిత్తరపోయాడు ఆ తర్వాత వెంటనే నవ్వేశాడు పవిత్ర పావనల స్నేహం చేసి వారి అల్లరి అరుపులు నేర్చుకున్నారు ఇంకా వాళ్ల మధ్యనే ఉన్న భావన కలిగింది సెలవుల్లో బొత్తిగా పాడైపోయి వచ్చారు అని నుదురు కొట్టుకున్నాడు మోహన్ రావుగారు గుర్తుకొచ్చి పకపకా నవ్వారు మృత్యుఛాయలో నిశ్శబ్దంగా ఇంటి మూల స్తంభం విరిగిపోగా కూలిపోయి ఆ ఇల్లు ఏడుస్తూ ఉంటుందని ఊహించింది నళిని ఆ ఇంటి యజమాని పని మీద పొరుగురు వెళ్ళినట్లు రోజూ వారి పనులు యధావిధిగా జరిగిపోతున్నాయి ఆ ఇంట్లో కోళ్ళళ్ల నవ్వులు పనివాండ్ల సరసోక్తులు వినవస్తున్నాయి వంట ఇంట్లో నుంచి తాళింపుల వాసనలు బయటికి పోతున్నాయి ఆ ఇంటి కొడుకులు ఏమ్మా బాగున్నారా అబ్బో ఎంఏకి వెళ్తున్నారా అంటూ యథాలాపంగా ఎప్పట్లాగా పలకరించారు ఆ ఇంటి యజమాని చనిపోయాడు ఆ ఇంట ఏ మార్పు లేదు ఇదే నా జీవితం చనిపోయాక మన ఛాయ కూడా మిగలదు కొద్ది రోజుల్లో స్మృతులు జ్ఞాపకాలు తుడిచిపెట్టుకుపోతాయి పేరు మాత్రం లీలామాత్రంగా మిగిలిపోతుంది ఆ తండ్రి పిల్లల కొరకు పడిన ఆరాటం తపన ఆస్తిని పెంచటానికి పిల్లల్ని స్వశక్తులుగా చేయటానికి ఎంత కృషి బరువు బాధ్యతలు మోసి ఉంటాడు ఎన్నో తంత్రాలు కుతంత్రాలు చేసి ఉండవచ్చు బ్రతికున్నంత వరకే ఆ బంధాలు మమతాను రాగాలు నిట్టూరుస్తూ వంటగది వైపుకు వెళ్ళింది తడిక ఆనుకొని వృద్ధాప్యపు ముసుగులో గువ్వలా వది కూర్చున్న శకుంతలమ్మను చూసి నేల కంటుకుపోయినట్లు నిల్చుండిపోయింది నళిని గుర్తుపట్టడానికే వీలు లేనంతగా మారిపోయిందా గృహిణి ఆ హుందాతనం ఖంగుమనే కంఠస్వరం అత్తగారి అధికారం ఆ కళ గర్వం నిర్భయత ఒకప్పుడు ఆమెలో ఉన్నాయంటే నమసక్యం కాలేదు భర్త లేని లోటు భార్యకే తెలుసు ఆ దెబ్బ ఎంతటిదో కళ్ళకి స్పష్టంగా కనిపించసాగింది కొండంత కొడుకులు కోటంత ఇల్లు ఆత్మీయులు ఆస్తి తనకేం కావాలి పసుపు కుంకుమల ముందు అవి దిగదుడుపేగా నళిని కవళికలు చూసి శకుంతలమ్మ తెల్లటి పైచెంగును ముఖానికి కప్పుకుంది ఆమె ఏడ్పు విని నళిని తలుపు కానుకొని వెక్కి వెక్కి ఏడ్చింది ఏడుస్తున్న నళినిని పొదుపు పట్టుకొని వాసవి నడిపించుకుపోయింది తన కన్నీళ్లు తుడిచేవారెవ్వరు ఈ ఎంఏ ఎవరి కోసం తనని చూసి గర్వించే తండ్రి లేడు తలుచుకుంటే దుఃఖంతో పాటు భయం కలిగింది వాసవికి నళినికి తీరని లోటు తండ్రి ప్రేమను వెంకట్రావు గారి దగ్గర చవి చూసింది ఒకరినొకరు పట్టుకొని ఏడ్చారు కన్నీటితో వారి దుఃఖాన్ని కడిగేసుకోవాలనుకున్నారు అప్పటికి ఉపశమించినా ఆ లోటు తీరేది కాదు అది వారికి తెలుసు రావాల్సిన లేడీస్ అంతా హాస్టల్కు వచ్చి చేరారు వారికి కేటాయించిన గదిలో సామాను చేర్చారు మంచాలపై పడకలు గోడకే ఉన్న ర్యాక్లలో పుస్తకాలు తదితర సామాన్లు శుభ్రంగా సర్దుకున్నారు అజయ్ వెళ్ళిన రోజు నుంచి రోజూ రాసిన ఉత్తరాలన్నీ కట్టగా తెచ్చుకుంది నళిని ఏది ముందో ఏది వెనుకో అన్నీ చించి తేదీల ప్రకారం అమర్చుకుంది ప్రతి కవరులో స్వంత అడ్రస్ రాసిన కవర్ పెట్టాడు అజయ్ ఉత్తరాలు చదవటంతో అన్నం తినటం కూడా మర్చిపోయింది చిన్న క్యారియర్లో అన్నం పెరుగు వేసుకువచ్చి వాసవి నళినికి తినిపించింది అన్నం తింటూ మధ్య మధ్య ఉత్తరాలను ముద్దు పెట్టుకుంటూ వ్యాఖ్యానిస్తూ అతని విరహవేదనను పైకి చదువుతూ సంతోషిస్తుంటే నళిని అతి రహస్యంగా చదువుకోవాల్సిన విషయాలు చదవకు నాకు సిగ్గేస్తుంది అని చెప్పింది సరే నువ్వే చదువు అని ఒక్కొక్కటి అందిస్తుంటే తప్పుకదు ఒకరి ఉత్తరాలు అందులో ప్రేమలేఖలు మరొకరు చదవకూడదు అంది నళిని కళ్ళు పెద్దవి చేసి నుంచి నీవు నేను అని మనలో మనకు రహస్యాలేమిటి నేనే వాసవి వాసవే నళిని అంది వాసవి ఆ ఉత్తరాలన్నీ సరిచేసి కవర్లలో ఉంచి నళిని తలకింద ఉంచింది చక్కగా ముస్తాబాయ్ తక్కిన క్లాస్మేట్స్తో కలిసి పది గంటలకి మొదటి రోజు కాలేజీకి బయలుదేరారు కొంత దూరం వెళ్లేసరికి ఒక సైకిల్ చుట్టూ గుంపుగా అబ్బాయిలున్నారు అంత గుంపు పోగయ్యారు ఏం జరిగిందోనని కాస్త భయపడ్డారు అంతలోనే ఆ గుంపులో నుంచి విజిల్స్ రాకెట్లాగా బయటకు వచ్చాయి ఆ అమ్మాయిల కాళ్ళు గజగజలాడి అడుగులు తడబడ్డాయి బిగబట్టి బొమ్మలా నడుస్తూ వెళ్ళారు బాటకి ఇరువైపులా నిల్చున్నారు చూస్తూ ఊరుకోలేదు వారి మధ్య ఫ్యాషన్ లాగా అమ్మాయిలు పోతుంటే ఒకటే కామెంట్స్ పిచ్చి పిచ్చి కామెంట్స్ కొన్ని నవ్వును తెప్పిస్తున్నాయి అది క్లాసుల టైం స్టూడెంట్స్ అందరూ ఎవరి క్లాసుల్లో వారు ఉండవలసిన సమయం కానీ ఇందరు అబ్బాయిలు ఇక్కడ కాపలాగా నిల్చున్నారు అందులో సగం మంది వేరే వేరే కాలేజీ పిల్లలు ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కామెంట్స్తో విజిల్స్తో సరిపుచ్చలేదు ఒకడు గబుక్కున రిథమాటిక్గా పద్యంలా చెప్పాడు తక్కిన వాళ్ళు కోరస్ ఎత్తుకున్నారు చచ్చి చీక్స్ సిగ్గి టెయిల్ ఎలిఫెంట్ వాక్ డ్రమ్మీ టక్ ఈజ్ దట్ యూ నళిని కనుబొమ్మల నుంచి చూసింది బాప్రే అంది వారి వెనక లావుగా పొట్టిగా ఉన్న అమ్మాయి గుణగునమని వస్తోంది ఆ అమ్మాయి బుగ్గలన్నీ కందిపోయాయి ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో అని అనుకుంది వాసవి మరో పిల్లాడు వాళ్ళు దానా అంటూ అందుకున్నాడు లాభం లేదు బాధపడి లాభం లేదనుకుంటూ ముందుకు సాగిపోయారు ఆ రోజు కాలేజీలో వెల్కమ్ పార్టీ ఉంది అంటే జూనియర్స్కి సీనియర్స్ వెల్కమ్ చెప్తారు వెల్కమ్ పార్టీ అనగానే కొత్త అమ్మాయిలు గుండెల మీద చేతులు వేసుకున్నారు ప్రొఫెసర్ స్పీచ్ తర్వాత తప్పకుండా ర్యాగింగ్ ఉంటుంది అంటే కొత్త పిల్లల్ని ఏడిపించటం ఉడికించటం పార్టీ అంటే భయపడుతూనే ఒకరి మించి ఒకరు పోటీ పడుతున్నట్లుగా అలంకరించుకున్నారు కొత్త చీరలు రెపరెపలాడుతున్నాయి ఆయా ఋతువుల్లోని పూలన్నీ చోట చేరినట్లు జట్లు జట్లుగా పార్టీకి వెళ్లారు అబ్బాయిలు టక్ చేశారు టీవీగా అందంగా నీట్గా దారికి ఇరువైపులా నిల్చున్నారు మరికొందరు హడావిడిగా తిరుగుతున్నారు ఆ గదినంతా రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్దారు కాగితాలతో అలంకరించారు బోర్డుపై పెయింటింగ్స్ వేశారు జూనియర్స్కి సుస్వాగతం చెప్పారు ప్రొఫెసర్ ఉపన్యాసానంతరం కొందరు సీనియర్స్ మాట్లాడారు అటు తర్వాత కొత్తవారు ఒక్కొక్కరే లేచి తనంతాను పరిచయం చేసుకోమన్నారు భయపడుతున్న క్షణం రానే వచ్చింది సీనియర్స్ జూనియర్స్ని చుట్టుముట్టారు ఏమండి మీరు పాపాయిలా ఏడవండి అని అడిగారు ఒక అమ్మాయిని క్యార్ క్యార్ మని ఏడ్చేదాకా వదల్లేదు కాస్త లావుగా ఉన్న అమ్మాయి దగ్గరికి వచ్చి కడుపుతో ఉన్న స్త్రీ ఎలా నడిచి వెళ్తుందమ్మా అని అడిగారు ఆ అమ్మాయి చూపిస్తుంటే గొల్లుమని నవ్వారు ఈలలు వేశారు నవ్వుతున్న వాసవి దగ్గరికి వచ్చారు మీ పేరు వాసవి కదూ పరిచయంలో తన పేరు ఎంతో నెమ్మదిగా చెప్పింది పక్కనున్న నళినీకే వినపడలేదట వారికి బాగా తెలిసిపోయిందే చూడమ్మా మూగవాడు ఆకలిగా ఉందని ఎలా చెప్తాడు అని ప్రశ్నించారు కడుపు చూపించి చెయ్యి నోటు దగ్గరకు తెచ్చి సైగ చేసింది వాసవి గుడ్డివాడు కత్తెర కావాలంటే వెంటనే ప్రశ్నించారు వాసవి కళ్ళు మూసుకుని రెండు వేళ్ళు కత్తెరలా ఆడించి సైగ చేసింది నో నో ఒకటే గోలగా చప్పెట్లు కొట్టారు వాసవి బిక్కచచ్చి చూస్తూ ఉండిపోయింది గుడ్డివాడికి నోరేమైందండి దగ్గరున్న అబ్బాయి వంగి నవ్వుతూ అన్నాడు నళిని నవ్వకుండా ఉండలేకపోయింది సీనియర్స్తో పాటు ఎంజాయ్ చేస్తున్న నళిని చూసి మేడంకి పాలు టీ పౌడర్ లేకుండా రెండు కర్రలు మాత్రమే ఇస్తే ఎలా టీ చేస్తావు ఎవరో అబ్బాయి పిల్లిలా అరిచాడు మరొకరు ఎలకల కిచకిచమన్నారు నళిని ఒక్కసారి అలా చూసి కళ్ళు కిందకు వాల్చింది పెదాలు బిగబెట్టి నవ్వును దాచుకుంటూ ఒక చూపుడు వేలు మీద మరో చూపుడు వేలు అడ్డంగా ఇంగ్లీష్ టీలాగా పెట్టి చూపించింది హర్షధ్వానాలు చేశారు ఒక అబ్బాయి జేబులో పెన్ తీసి ప్రజెంట్ చేశాడు వారిని వదిలి మరో అమ్మాయిని చూసి ఆపోజిట్ సెక్స్ నుండి ఓ తెల్ల వెంటుకొని తెమ్మన్నారు ఆ అమ్మాయి తెల్ల ముఖం వేసి మూగదానిలా చూస్తూ ఉండిపోయింది ఇంతలో ఒక అబ్బాయి ముందుకు వచ్చి తల వంచి తీసుకోండి అన్నాడు ఆ అబ్బాయి తల మీద బొచ్చు టోపీ ఉంది తిరుపతిది చుట్టూ చేరిన స్టూడెంట్స్ లయబద్ధంగా చప్పట్లు కొట్టారు అబ్బాయిలు అల్లరి చేస్తున్న అమ్మాయిలకి సరదాగానే ఉంది తిరిగి వారిని ఏడిపించాలనిపించింది ఎప్పుడైనా ఆ ఛాన్స్ రాకపోతుందా అనుకున్నారు ఆపోజిట్ సెక్స్ అంటే స్వతహాగా ఆకర్షణ ఉంటుంది ఆకర్షణతోనే వారిని ఆకర్షిస్తున్నారు అనటం వారికి సరదా అనిపించుకోవడం వీరికి సరదా అలా అనకపోతే ఆ అల్లరి లేకపోతే ప్రత్యేకత ఏముంది లైఫ్ డల్గా ఉండదు ఈ జీవితమే గడిచిపోయిన తర్వాత బంగారు జీవితం అని తలుస్తారు నళిని రాత్రి ఎంత ఎంత పొద్దుపోయినా సరే అజయ్కి ఉత్తరం రాసి పడుకుంటుంది అప్పుడు నిద్రతో కళ్ళు మూతలు పడతాయి చదువు అనే మాట మూడు అక్షరాలే కానీ అది ఓ మహాసముద్రం వంటిది అందులో మునిగిన వాళ్లకి కాలం తెలియదు రోజులు వారాలుగాను వారాలు నెలలుగా ఇట్టే చకచకమని మారిపోతాయి ప్రతివారం మోహన్ వస్తాడు కావలసినవి తెచ్చిస్తాడు సినిమాలు చూపిస్తాడు జాగ్రత్తగా హాస్టల్లో దించి వెళ్తాడు ఆ రోజు కాలకృత్యాలు తీర్చుకుంటుండగానే నళినికి టెలిగ్రామ్ వచ్చింది స్టార్ట్ ఇమీడియట్లీ అమ్మ అని మాత్రమే ఉంది వాసవి నళినిలు ఒకరి మొహం ఒకరు ప్రశ్నార్థకంగా చూసుకున్నారు ఏదీ ఊహించటానికి ఇష్టం లేదు జడ అల్లుకుంటేనే వార్డెన్ దగ్గరికి వెళ్ళి టెలిగ్రామ్ చూపించి పర్మిషన్ తీసుకొని లీవ్ లెటర్ ఓ ఐదు రోజులకి రాసిచ్చింది నళిని ఆందోళనగా ఉన్న వారి వైపు చూసింది వార్డెన్ డోంట్ వరీ పెళ్లి చూపులైతేనే ఇలాంటి టెలిగ్రామ్లు వస్తాయి విష్యూ గుడ్ లక్ అని చెప్పింది మేడంకి థ్యాంక్స్ చెప్పి వచ్చారు నళిని ఒక్కదానివే పోతావా నన్ను రమ్మంటావా నీకు ప్రాక్టికల్స్ పోతాయి ఎందుకో రమ్మన్నారు తీరిగ్గా ఉత్తరం రాయొచ్చుగా ఇప్పుడు బస్సు కానీ ఉందేమో ట్రైన్ ఎక్కాలంటే రేణిగుంటకు పోవద్దు ఆలోచనలతో వస్తుంటే హాస్టల్ వచ్చే బాటపై ఆటోరిక్షా దగ్గర యూనిఫామ్లో ఉన్న అజయ్ని చూసి మొదట గుర్తుపట్టలేదు అతని నవ్వు చూసి ఇద్దరు అజయ్ అని ముక్తకంఠంతో పిలిచారు నేనే అన్నట్టు అందంగా బావు చేశాడు అజయ్ ఇంటి దగ్గర అందరూ బాగున్నారా నన్ను అర్జెంటుగా రమ్మని అమ్మ టెలిగ్రామ్ ఇచ్చింది ఎందుకో మొన్నటి వరకు అందరూ క్షేమంగానే ఉన్నారు ఇటు పని మీద మద్రాసుకు వచ్చాను అజయ్ను చూశాక వాసవి దిగులు తగ్గిపోయింది నళిని క్షేమంగా అజయ్తో వెళ్తుందని తలిచి వారిద్దరూ మాట్లాడుకుంటుండగానే నళినికి ఐదు రోజులకు సరిపడే బట్టలు టాయిలెట్ సామాను సర్ది సూట్ పట్టుకొచ్చింది వాసవి అజయ్ ప్లేన్లో తీసుకుపోతాడట నువ్వు రాకూడదు వాసవి అజయ్ ముఖం చూసి నవ్వుతూ నాకు ప్రాక్టికల్స్ పోతాయని నువ్వే అన్నా విందాక నేను కాలేజీకి పోవాలి అంటూ తొందర చేసింది అజయ్ స్వీట్స్ ప్యాకెట్ వాసవికి వాసవికిచ్చాడు ఇవన్నీ ఎందుకు అంది అందుకుంటూ అమ్మాయిలను చూస్తానికి వచ్చినప్పుడు ఊరికే రాకూడదటగా ఇప్పుడే వస్తా అని నళిని లోనికి వెళ్ళి పది పదిహేను నిమిషాలకు కానీ బయటికి రాలేదు స్కై బ్లూ బెనారస్ చీర కట్టింది తలను మళ్లీ దువ్వి బ్లూ రిబ్బన్తో మొదట్లో వెంట్రుకలు కాస్త పైకెత్తి పోనీటైల్లాగా కట్టింది చెవుల పక్కన సైడ్ లాక్స్ దిద్దింది మెడలో ఏమీ లేదు బోసితనం సింపుల్గా ఫ్యాషన్గా కనిపించింది షోకు చేసుకుని వస్తున్న నళినిని చూసి వాసవి అజయ్ అజయ్ వైపు చూసి నవ్వింది ఆ షోకులన్నీ నీకోసమే అన్నట్టుగా ఆటో కదిలింది మలుపు తిరిగే వరకు వంగి వాసవికి టాటా చెప్పింది పోతూనే ఉత్తరం రాయి అంటూ అరిచింది వాసవి ఆ అంది నళిని వాసవి వెళ్ళిపోయింది సరిగ్గా కూర్చో అన్నాడు అజయ్ నళిని అజయ్ చూ అజయ్ వైపు నిదానంగా చూసింది చొక్కా జేబులోని కాగితాలు వంగి పక్క జేబులోకి పెట్టుకుంటూ కళ్ళు విప్పార్చి చూస్తుంటే కన్ను గీటబుద్దయింది పెదాలు బిగబెట్టి నళిని ఎందుకు టెలిగ్రామ్ ఇచ్చారు అంది సిగ్గుగా నవ్వుతూ నాకు ఒంట్లో బాగుండలేదు అన్నాడు ఏమిటి జబ్బు డాక్టర్కి చూపించారా నిద్ర రాదు ఏదీ నోటికి సహించటం లేదు ఎలాగో ఉంటుంది డాక్టరు లవ్ సిక్నెస్ అన్నాడు అని సీరియస్గా చెప్తుంటే నళిని నోరంతా తెరిచి నవ్వింది ఆటోలో మూలకి వంగి నళిని నిశ్చితంగా తరువుతీ కరువుతీరా చూసుకున్నాడు మోకాళ్లపై ఆని అతని బలమైన చేతులు చూసింది నళిని గుండె మృదువుగా స్పందించింది ఆ చేతిపై తన చెయ్యి వేసి సుతారంగా పట్టుకుంది ఆ షాక్ కొడుతుంది అన్నాడు రెండు చేతులతో ఆ చేతిని ఎత్తి ముద్దు పెట్టుకుని వదిలేసింది ఆ స్పర్శానుభూతికి అజయ్ తన్మయుడైనట్లు కళ్ళు మూసుకున్నాడు ప్రయాణికులను ఆహ్వానిస్తున్న ఎయిర్ హోస్టెస్ అజయ్ని చూడగానే గుర్తింపుగా నవ్వి కెప్టెన్ అజయ్ అంటూ కిటికీ దగ్గర సీట్లు చూపించింది అందమైన నవ్వు విసిరి థ్యాంక్స్ చెప్పాడు నళిని చిన్నపిల్లల ప్రతి నిమిషం ఆనందిస్తూ సంబరంగా సీటు కానుకొని సంతోషంగా నిట్టూర్చింది నిమిషాల్లో పై పైకి లేచింది విమానం కడుపులో కాసేపు గలగలలాడిన ఆ అనుభవం బాగుంది మేఘాలపై ఉంది తను హాయ్ అన్నట్టుగా నవ్వింది చుట్టూ నీలాకాశం లేకుండా ఉంది నీళ్లపై పోతున్నామా అని గొలుపుతోంది అప్రయత్నంగా అజయ్ భుజం మీద తలవాల్చింది అజయ్ చెంప ఆమె తలను ఆనుకుంది పక్షిలా దూసుకుపోతోంది పక్షుల్ని చూస్తే మానవులకి గాలిలో ఎగరాలనిపించి ఉంటుంది నళిని మెల్లగా అంది అయినా మొదట్లో ఈ ఫ్లయింగ్ మెషిన్ బర్డ్స్ని కాపీ చేయలేదు ఎగరటానికి హాట్ ఎయిర్ బెలూన్ని పదిహేడు వందల ఎనభై మూడులో ఫ్రెంచ్ బ్రదర్స్ చేశారు ఆ బెలూన్లో ఎగిరింది ఒక గొర్రె గూస్ రూస్టర్ త్రిమూర్తులు తర్వాత మొట్టమొదట మనిషి గాలిలో లేచింది ఫ్రెంచ్ నోబుల్ మ్యాన్ ఫ్రాంక్ పిలేటర్ డిబోటర్ కాదు కాదు మొదట పుష్పక విమానంలో ఎగిరింది మన పూర్వులు ఇండియన్స్ అజయ్ పక్కపక్క నవ్వుతూ వారు దేవతలు కదా రాక్షసుడు రావణాసురుడికి కూడా ఉంది రెండు వేల ఐదు వందల బీసీలో చైనా రాజు చారియట్ తానే స్వయంగా నిర్మించుకున్నాడు వాడు ఇండియన్ అంటావా అజయ్ కొంటగా నవ్వుతూ నళిని చేతిని మెల్లిగా ఒత్తి సోలోమన్ రాజు షీభారాణి ఒక ఏరియల్ చారియట్ బహుమతి ఇచ్చాడట అన్నాడు ఈ అజయ్ నళినిని విమానయానం చేయిస్తున్నాడట అవునా అంది ఈ బీదవాడు అంతకంటే ఏమి ఇచ్చుకోగలడు ఉన్న గుప్పెడు హృదయం ఆ పిల్ల తీసేసుకుంది అంటూ నళిని చేతిని హృదయానికి చేర్చుకున్నాడు అంతలో జీపు గతుకు రోడ్డుపై పోతున్నట్లు విమానం గడగడలాడుతూ అటూ ఇటూ ఊగింది భయంగా చూసింది నళిని ఉన్నట్టుండి విమానం ఓ మీటరు దూరం కిందికి దవ్వును జారిపోయింది పడిపోతుందని కెవ్వుమని అజయ్ని ఖర్చుకుపోయింది నళిని భుజం చుట్టూ చెయ్యి వేసి పట్టుకొని భయపడ్డావా విమానం మబ్బులో చిక్కుకుంటే ఇంతే ఎయిర్ పాకెట్స్ ఉంటాయి మబ్బుల్లో అందుకే మేఘాలను తప్పించుకొని వాటిపైనే పోతాడు పైలట్ ఎప్పుడో ఒక్కసారి ఇలా చిక్కుకుంటాడు వారు మాటల్లో ఉండగానే విమానం బేగంపేట ఎయిర్పోర్ట్లో వాలింది బాటకి దూరంగా మనుష్య సంచారం అట్టే లేని చోట గొడుగులాంటి చెట్టు నీడలో విశ్రమించి ఉన్నారు నళిని అజయ్లు నేను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చానో తెలుసా అన్నాడు అజయ్ తన చేయి వల ఉన్న ఆమె అరచేతిలో ఉంచుతూ ఈ తెలుగు పిల్లలకి బొత్తిగా ఏమీ తెలియదు ప్రేమించటం తెలుసు సినిమాల్లో లాగా డ్యూయేట్స్ పాడుతూ తోటల్లో ఆడుతూ పాడటం ప్రేమ అనుకుంటారు మరి ఇంకేం చెయ్యాలి ప్రేమించుకున్న వాళ్ళు ఏం చేస్తారు ఏం చేస్తారు పెళ్లి చేసుకుంటారు అదైనా తెలుసు కదా నిట్టూరుస్తూ మెల్లిగా జారి ఒడిలో తల ఉంచి కాళ్ళు జాపి పడుకున్నాడు అతని చనువుకి కోపం నటిస్తూ మనం మెల్లమెల్లగా హద్దులు దాటుతున్నామేమో అంటూ తలను తొలగించబోయింది అలాగే అదిమి ఉంచాడు కాస్త కూడా కదిలించలేకపోయింది జుట్టు పట్టుకొని లేపబోయింది వంకీలు తిరిగిన జుట్టు ఎంతో మెత్తగా సుతారంగా ఉంటుందనుకుంది గరుకుగా కాయర్లా ఉంది జుట్టు జుట్టులోకి వేళ్లు పోనిచ్చింది కన్నుల్లోకి సూటిగా చూస్తున్న అతని చూపులు జల్లుమనిపించాయి మనిపించాయి చేతులతో అతను చెంపలు నిర్మి నిమిరింది అజయ్ కళ్ళు మూసుకుంటూ అరచేతిని పెదాలపై ఉంచుకొని డార్లింగ్ నేను పడుతున్న బాధ నీకు అర్థమయ్యేలా చెప్పలేను నువ్వు నా ప్రాణానివి నా ప్రేయస్వి నీకు దూరంగా ఉండలేను మనం పెళ్లి చేసుకుందాం అందుకే నీకు టెలిగ్రామ్ ఇచ్చాను నిన్ను చూడకుండా నేను స్పర్శించకుండా ఉండలేను ఇలా ఉండటానికి నేనెంత బాధపడుతున్నానో తెలిస్తే నువ్వు ఇప్పుడే నా మెడలో తాళి కట్టేస్తావు నా నిగ్రహానికి పరీక్ష పెడుతున్నావు అజయ్ మీరిప్పుడిలా మాట్లాడితే నాకు భయం వేస్తుంది అప్పుడే సింహగర్జన వినవచ్చింది నళిని ఉలిక్కి పడింది అజయ్ కళ్ళు విప్పినవ్వుతూ దానికి నాలాగే ఆకలి వేస్తున్నట్లుంది అన్నాడు ఏకాంతంగా రోజంతా గడపాలని నేరుగా జూలాజికల్ పార్కుకు వచ్చారు దగ్గరలో ఉన్న బాస్కెట్లో చెయ్యి పెట్టి బ్రెడ్ తీసి బటర్ పూస్తుంటే అజయ్ పరిహాసం చేశాడు ఆంధ్ర గర్ల్స్కి ఏమీ తెలియదు అన్నాడు నవ్వుల మధ్య అజయ్ ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటే ఎలా వాసవి లేకుండా నేను పెళ్లి చేసుకోనా మరి ఎంఏలో చేరుతుంటే ఎందుకు ఊరుకున్నారు నళిని చేత్తో బ్రెడ్ పీస్లు తన నోటికి అందించుకుంటూ ప్రేమాతిశయం రోజురోజుకి ఎక్కువైపోతుంది నీ కళ్ళతో జాదూ చేశావు మణికట్టును గట్టిగా పట్టుకున్నాడు పెళ్ళికే చదువుకు ఏమిటి సంబంధం సంగపు కట్టుబాట్లను అనుసరించి పది మంది ఎదుట ఒకటవుదాం ఎందుకో త్వరగా నిన్ను నా దానిగా చేసుకోవాలని మనస్సు ఉరకలు వేస్తోంది ప్లీజ్ నళిని నా మాట కాదనకు బ్రతిమాలుతున్నట్లుగా అన్నాడు కాసేపు ఆలోచించింది నళిని మెల్లిగా తల ఊపుతూ వాసవి దగ్గరికి వెళ్దాం దగ్గర ఉంటే చాలు కొండ మీద పెళ్లి చేసుకుందాం అంది థ్యాంక్ యూ డార్లింగ్ అంటూ మెడపట్టి తన వైపుకు పంచుకున్నాడు కాలం పరిగెత్తింది పొద్దు ఏటవాలింది చూస్తుండగానే చీకట్లు అలుముకున్నాయి ఇప్పుడు ఎలా వెళ్ళను ఎప్పుడొచ్చావు అంటే ఏం చెప్పను అని అడిగింది నళిని నళిని కళ్ళలోకి సూటిగా చూస్తూ నా దగ్గర ఉండటానికి నీకు భయమా అన్నాడు నళిని అందంగా నవ్వుతూ మీతో ఉండటానికి భయం వేస్తే రేపెలా కాపురం చేస్తాను అజయ్ నా జీవితం మీతో ఈ రోజు నుంచే ప్రారంభమైంది ఆ నమ్మకం చాలు అంటూ చెయ్యి పట్టుకొని లేవనెత్తాడు అజయ్ సూట్ కేసులు రెండూ పట్టుకున్నాడు బాస్కెట్ నళ్ళని అందుకుంది జూలాజికల్ రెస్ట్ హౌస్కి వెళ్లారు స్నానాలు చేశారు మిగిలిన పళ్ళు పలహారాలు ఆరగించారు వాచ్మెన్ ఇచ్చిన టీ తీసుకున్నారు మీరాలాం ట్యాంక్ గట్టు అవతల లైట్లు తెల్లని పొగమంచు తెరలో నుంచి దూరంగా ఉన్న మరో ప్రపంచంలా ఉంది తెర వెనక జూలాజికల్ పార్కు చెట్టు కింద నిశ్శబ్ద నిసీదిలో తెల్లదనంలో ముడుచుకొని పడుకున్నట్లుంది అప్పుడప్పుడు సింహగర్జన నక్కల కూతలు పక్షుల రెక్కల విదిలింపులు ప్రకృతి సేద తీరినట్లు మత్తుగా ఉంది నళిని మనస్సు తృప్తిగా ఎంతో హాయిగా ఉంది అజయ్ అతి చేరువలో ఉన్నాడన్న తృప్తి చాలనుకుంది మార్గ పరిక్రాంతులైనందువలన నళిని కళ్ళు నిద్రతో మూతలు పడుతున్నాయి అజయ్ సన్నగా నవ్వుతూ ఇక పడుకుందామా అన్నాడు రెండు పడకగదులున్నాయి మధ్య ద్వారం ఉంది లేస్తూ జంతువులేవి తప్పించుకొని రావు కదా అంది ఇంత పిరికి అనుకోలేదు అంటూ తలుపు గడియ బిగించాడు గుడ్ నైట్ అజయ్ అంది మంచం దగ్గరికి వెళ్తూ మధ్య ద్వారం దగ్గర నిల్చుని నిండుగా నళినిని చూసి అవతలు తన గదిలోకి పోయి ఆ తలుపు వేస్తుంటే అజయ్ అంది ప్రశ్నార్థకంగా చూశాడు అవి తెరిచే ఉంచు అంది మరోలో అర్థం చేసుకోబోయాడు కానీ నళిని నవ్వు నిర్మలంగా ఎంతో పవిత్రంగా కనిపించి గుడ్ నైట్ చెప్పి గాల్లోకి ముద్దు వదిలాడు దైవాన్ని స్మరిస్తుండగానే మబ్బులాంటి నిద్ర నళినిని పూర్తిగా ఆవరించినట్లు కళ్ళు మూతలు పడ్డాయి శరీరం అలసిన మెదడు ఇంకా చురుగ్గానే ఉంది అజయ్కి నిద్ర దూరంగా ఉంది సిగరెట్ కాల్చి ఇక పడుకోకపోతే లాభం లేదన్నట్లుగా లైట్ ఆర్పబోయి నళిని గదిలోకి తొంగి చూశాడు ఘాడ నిద్రలో ఉన్నట్లు చూసి బ్లాంకెట్ సరిగ్గా కప్పుతూ వెన్నెలలా ఉన్న నుదురు ముద్ది ముద్దుడుకోవాలనిపించి దీర్ఘంగా నిద్రపోతున్న నళిని చూసి తిరిగి వచ్చి పడుకున్నాడు అర్ధరాత్రి అయి ఉంటుంది తన గదిలో ఎవరో గళ్ళు గళ్ళుమని ఉండి ఉండి నడుస్తున్నట్లు అనిపించింది నళిని నిద్రలో ఆలాపన అనుకుంది స్పష్టంగా బాత్రూంలో నుంచి వినిపించింది బాత్రూంలో ఎవరో తిరుగుతున్నారు ఎవరు లంబాడి యోతి దయ్యం అలా అనుకోగానే కెవ్వు అంటూ అరిచి దుప్పటి కింద పడేసి అజయ్ అంటూ పరుగు తీసింది మొదటి కేకకే లేచి పరుగులాంటి నడతో నడకతో వస్తున్నా అజయ్కి ఢీకొని కెవ్వు మంది నళినిని పదువు పట్టుకొని నళిని నళిని అన్నాడు రెండు చేతులతో అజయ్ని పెనవేసుకుపోయింది వణుకుతున్న నళినిని తన మంచం మీదకు చేర్చి కల వచ్చిందా లాలనగా అడిగాడు అజయ్ బాత్రూంలో ఎవరో తిరుగుతున్నారు చప్పుడు చప్పుడవుతోంది నీ భ్రమ పడుకో వెళ్ళి చూసొస్తాను వద్దు వద్దు ఆందోళనగా అంది మరింత గట్టిగా ఖర్చుకుంటూ లతలా పెనవేసుకుపోయిన నళిని స్పర్శ విచిత్రానుభూతులు కలిగించింది ప్రేమానురాగాలు ఉక్కిరి బిక్కిరి చేశాయి యవ్వనం కట్ట దాటింది పొద్దు పొద్దుపొడిచి చాలాసేపయింది నళిని ఆరుని జుట్టుకు మధ్యలో రిబ్బన్ కట్టింది పడుకున్న అజయ్ వైపు చూసింది చరణం లేకుండా పడుకున్నాడు ఇప్పుడిప్పుడే లేచే సూచనలు లేవు ఇంటికి వెళ్ళేదెప్పుడు ఎప్పుడొచ్చావు ఎలా వచ్చావు ఎందుకొచ్చావు అని ప్రశ్నలు వేసే తన పెద్దలకి ఏమని బదులు చెప్పాలి దిండుపై పక్క కనిపిస్తున్న అజయ్ ముఖం చూసింది హృదయాంతరాల నుండి ప్రేమ పైకి చిమ్మింది అనుకోకుండా ఏక శరీరులైపోయారు అతను నా స్వంతం అతని పిల్లలకి తను తల్లవుతుంది ఆ పవిత్ర భావన ఎంతో శాంతిని కలిగించింది మెల్లిగా దగ్గరికి వెళ్ళింది తెల్లగా ఉన్న ఆ చెంపపై ముద్దు పెట్టుకోవాలనిపించింది అంతలోనే సిగ్గు ముంచుకొచ్చింది లేపాలి లేకుంటే రేపటి వరకు నిద్రపోయేలా ఉన్నాడు ఎలా లేపాలి బోర్లా పడుకున్నాడు కాలు మీద కాలు వేసుకున్నాడు పై దుప్పటి తొలగించింది కళ్ళు విచ్చుకున్నాయి నగ్నంగా ఉన్న అతని శరీరం చూసి సిగ్గుతో కళ్ళు వారిపోయాయి అజయ్ ముఖం వైపు చూసింది మత్తుగా కనురెప్పలో నుంచి చూస్తున్నాడు నళిని చూపు అతని చూపులో కలియగానే తీయగా నవ్వాడు పక్కకు తిరుగుతూ చెయ్యి చాపాడు గబుక్కున దుప్పటి అతని మీదకు విసిరి రెండు చేతులతో కళ్ళు మూసుకుంది ఉషహ్ కాలాన ఆ గదిలో పడిన కిరణాలు తరుణిగా మారాయా అనుకున్నాడు వర్ణపు షిఫాన్ చీరలో మెరుపులా ఉంది ఏ లోగొంతుకతో పిలిచాడు వేళ్ల సందులోంచి చూసింది గొంతు వరకు దుప్పటి కప్పుకొని ఉన్నాడు ఇలారా ఆ కంఠంలోని అధికారానికి విస్తుపోయి ఆ వెంటనే నవ్వింది అందుకున్నాడు మంచప్ప కూర్చుని అజయ్ అంది నళిని తలను గుండెల మీదకు చేర్చుకుని ఆగ్రాణిస్తూ చిన్నగా నవ్వాడు అజయ్ చెప్పు ఆహా నే చెప్పనా మనం ఈరోజే ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి అవునా అతని ఛాతి మీద నుంచి ఆశ్చర్యంగా చూసింది మనసులో మాట అంత ఖచ్చితంగా ఎలా చెప్పాడా అని నళిని నిన్ను చూసి నిన్ను చూసిన రోజే అనుకున్నాను మై డార్లింగ్ నా తనివి తీరలేదు మనస్సు నిండలేదు పగలు గడిచిపోవటం వారు చూడనే లేదు చీకటిని చూసి ఉలిక్కి పడింది నళిని అజయ్ రాత్రి ఇక్కడ మాత్రం ఉండలేను అంది నీకు దయ్యాలంటే నమ్మకం ఉందా దయ్యాలు ఉన్నాయి అందుకు ఎన్నో నిదర్శనాలు అన్నయ్య ఉన్న నాలుగేళ్ల అవతల ఇల్లు బూత్ బంగ్లా అంటారు ఆ ఇంట కాపురం ఉన్న దంపతులకు పెళ్ళై రెండేళ్లైంది భర్త పనిమనిషితో ఉండటం చూసి భర్త మీద కాక తన శరీరం మలినమైందని భావించి బాత్రూంలో ఊరేసుకొని చచ్చిపోయింది అర్ధరాత్రి తల విరబోసుకుని తెల్లని చీరలో బాత్రూం నుంచి హాల్లోకి వస్తుంటే చూసిన వాళ్ళు కేకలు పెట్టుకుంటూ బయటికి వచ్చి ఆ రోజు ఆ వీధిలో వారికి నిద్ర లేకుండా చేశారు ఆ సంగతి తనెలా మరుస్తుంది నళిని మన లంబాడి దయ్యం మంచిది కదూ నిన్ను నా దగ్గరికి పంపింది నళిని ముఖంలో కనిపించిన భయానికి నవ్వుతూ ఆ డెబిల్ని పట్టాను పట్టి అగ్గిపెట్టెలో బంధించాను నళిని గుండెల మీదకు చేతులు వెళ్లాయి పెదాల వంపులో నవ్వును దాచుకుని బళ్ళ మీద అగ్గిపెట్టనందుకుని అందులో ముడుచుకున్న రెక్కల పొరుగును బయటికి తీశాడు నువ్వు పడుకున్నావు నేను నిద్రలోని నీ సౌందర్యాన్ని చూస్తూ కూర్చున్నాను ఆనందంతో నా హృదయం నిండిపోయింది అప్పుడే ఆ గజ్జల చప్పుడు నేను విన్నాను దయ్యాన్ని ఎప్పుడూ చూడలేదు చూడాలనిపించింది బాత్రూంలోకి వెళ్ళాను అతి దగ్గరలో గజ్జెల మోత మొండిగా నిల్చున్నాను మళ్లీ వినిపించింది బాత్రూమ్ గట్టుపై ఈ సీక్రెట్ నోరు తెరవలేదు నడవట్లేదు రెక్కలు విప్పి ముడుస్తూ ఉంది అంతే దొరికిపోయింది దయ్యం పట్టేశాను అన్నాడు తన భయం పోగొట్టడానికి కట్టుక తల్లాడనుకుంది అంతలో ఆ పుల్లపురుగు గొల్లభామ మూల నుండి ఈలవేసినట్లు గీపెట్టింది తోక దగ్గర ఉన్న రెక్కలు తెరుచుకొని మూసుకున్నాయి అజయ్ మెడవంపులో ముఖం దాచుకుంది తెల వారుతుండగా సూట్ కేసులు సర్దుకున్నారు అజయ్ పెళ్లి చేసుకునే ఇంటికి వెళ్దాం గోళ్లు చూసుకుంటూ అంది డార్లింగ్ మమ్మీ డాడీకి ఉంది ఒక్కడినే వారి చేతుల మీద పెళ్లి చేసామన్న తృప్తి ఆ అనుభవం వారికి ఇవ్వటం మన ధర్మం చుబుకం పట్టి పైకెత్తి నళిని మీద సుతారంగా పెదవులానించాడు ఆల్ రైట్ రేపే మన పెళ్ళి లేదా సాయంకాలమే చేయమందం ఇంకా పెళ్ళేంటి కర్మసాక్షుల సాక్షిగా మనం భార్యాభర్తలం అజయ్ని బదిలి వెళ్లాలని లేదు పట్టుకొని ఉండిపోయింది ఏ కాస్త ఎడబాటు సహించలేననుకుంది ఆటోలో నళిని నెక్కించి వెనక స్కూటర్పై వెళ్ళాడు అజయ్ నళిని చూసి పవిత్ర పావనలు ఇల్లెగిరిపోయేలా అరిచారు నళిని చూసి రావు ఒకరి ఒకరిమొక ఒకరు చూసుకున్నారు కానీ ఎందుకు వచ్చావని అడగలేదు నువ్వు వస్తున్నట్లు అమ్మకు తెలుసా అని మాత్రం అడిగింది లేదు అని పిల్లల్లో పడిపోయింది ఆ రోజు పిల్లలు బడికిపోమని మొండికేశారు రావుగారు హడావుడిగా ఆఫీస్కి వెళ్ళిపోయారు అక్కకి చెప్పాలని ఉంది అజయ్ సంగతులు ఎలా చెప్పాలో తెలియలేదు నిజంగా రాజకుమారి అంటే పిల్లలకి ఉన్నంత భయం తనకీ ఉంది ఈ పెద్దవాళ్ల సంగతి అంతు పట్టదు అంత దానివైపోయావా అంటే అజయ్ వచ్చేదాకా ఆగుదాం అనుకుంది తాను వచ్చినట్లు తెలుపుతూ అన్నయ్యని అమ్మని రమ్మని ఫోన్ చేసింది క్షణం ఓ యుగంలా గడపటం అంటే ఏమిటో తెలిసి వచ్చింది నళినీకి అణువణువు అజయ్ రాక కొరకు ఎదురు చూశాయి ఒంటి గంటకల్లా స్కూటర్ శబ్దం వచ్చింది పైనుంచి కిందికి చూసింది స్కూటర్ నిలబెట్టి అజయ్ తను పిలిచినట్లు పైకి చూశాడు చకోర పక్షి చంద్రోదయం చూసినట్లు చక్రవాక పక్షి సూర్యోదయం చూపించినట్లు చాతక పక్షి నీలమేఘాన్ని చూసినట్లు హంస పద్మ సమూహంలో ఆడినట్లు నళిని హృదయనాదం పలికింది ఒకరినొకరు చూసుకుంటూనే ఉన్నారు అజయ్ హృదయం లయ తప్పుతోంది కన్నులు కెంపులయ్యాయి క్రింది పెదవి అల్లల్లాడింది బయటికి వచ్చిన రాజకుమారి అజయ్ని చూసి కించిత్ ఆశ్చర్యపోయింది అతని చూపు ఎక్కడ ఉందో గ్రహించింది నళిని హఠాత్తుగా రావటానికి కారణం స్ఫురించింది అజయ్ అంది బరువుగా బాబీ నమస్తే అన్నాడు అతని స్వరం ఎక్కడో ఉంది ఆ నవ్వు హుషార్ లోపించి ఎలాగో ఉంది అజయ్ లోపలికి రావటానికి దారి ఇచ్చింది వస్తునే సోఫాలో కూర్చుని తలపట్టుకొని కూర్చున్నాడు తలా చెదిరిపోయి ఉంది పైన నళిని దర్హాస చంద్రికలు అధరాలపై నడయాడుతుండగా మంచంపై ఓ మూల కూర్చుని ఆర్కేందు సంగమ మందు ఎగిరిపడే సముద్రంలో ఉన్న మనస్సును అణుచుకుంటూ తనను పిలుస్తారో వాళ్లే పైకొస్తారో అన్నట్లుగా ఎదురు చూడసాగింది అజయ్ అని పలకరిస్తూ అరుస్తున్న పిల్లల్ని గదిలోకి పొమ్మని చెప్పి అజయ్ ఎదురుగా కూర్చుంది రామబాణంలా ఛేదించుకు వస్తున్న నిట్టూర్పును నడుచుకోవటానికి ప్రయత్నిస్తూ రాజకుమారి వైపు చూశాడు బాబీ నేను నళిని రాజకుమారి సంబరంగా నవ్వుతూ నువ్వు నళిని ప్రేమించుకున్నారా అంది పెళ్లి చేసుకుందాం అనుకున్నాం గుడ్ రాకెట్ వేగంతో మీ ప్రేమ దూసుకుపోయిందే ఎప్పుడు చేసుకుంటున్నారు హాస్యంగా అడిగింది ఈరోజే ఈరోజా అజయ్ తలూపుతూ కానీ ఈరోజే ఫ్రంట్కి పొమ్మని ఆర్డర్స్ వచ్చాయి అజయ్ భయంగా రాజకుమారి గొంతు వణికింది పాకిస్తాన్తో వార్ డిక్లేర్ చేసింది సారీ బాబీ రావు సాబ్ కూడా వెళ్ళాలి రాజకుమారి చెవికి మరో మాట వినిపించలేదు తెరుచుకున్న కంటికి మరెవ్వరూ కనిపించలేదు మీసాల చాటున తనను చూసి అతిప్రియంగా నవ్వుతున్న రావుగారు కనిపిస్తున్నారు ఆ స్వరూపం విశ్వమంతా వ్యాపించిపోయింది ఆ స్థితిలో ఉన్న రాకుమ రాజకుమారిని వదిలి పైకి వచ్చాడు అజయ్ కన్నులెత్తి ఆరాధనగా తన తనవాడి వైపు ఆశగా చూసింది నళిని ఆర్తితో చేతులు చాచాడు నిస్సంకోచంగా ఆ చేతుల్లో వాలిపోయింది డార్లింగ్ డార్లింగ్ నళిని మై లైఫ్ అంటూ జ్వరం వచ్చిన వాడిలా కలవరిస్తూనే ఉన్నాడు పాకిస్తాన్ ప్రతి విషయంలోనూ ఇండియాపై కయ్యానికి కాలు దుబ్బుతూనే ఉంది ఢాకాలోని మన దౌత్యో దౌత్యోగులను గృహ నిర్బంధంలో ఉంచారు ఇండియాలో ఉన్న పాకిస్తాన్ దౌత్యాల దౌత్యాలయాలలోని కొందరు మాది బంగ్లాదేశ్ అంటున్న వారిని బలవంతంగా పాకిస్తాన్కి పంపమన్నారు బంగ్లా ప్రజలు వీరోచితంగా స్వేచ్ఛా స్వాతంత్రాలకై పోరాడుతుండగా ఇందులో భారతదేశం జోక్యం ఉందని అపవాదు వేశారు ఒకవైపు బార్డర్స్లో తుపాకీ గుండ్లు తగలని హాని జరగని గుడారాలు ట్రెంచెస్ తవ్వుకుంటూ తాడు తెగే వరకు సాగదీసినట్లుగా సాగదీసింది పాకిస్తాన్ ఇండియా సహనం హద్దులు దాటింది మంచితనం ఒక్కొక్కసారి పిరికితనం అవుతుంది అలాగే తలవంచిన పాకిస్తాన్ వారు ఒంగోవన్ దాపున అంతర్జాతీయ సరిహద్దుకు రెండు వందల మీటర్లు లోపలికి వచ్చి ఇండియా వైపు తుపాకులు పేల్చారు బంగ్లాదేశ్లో పాకిస్తాన్ చేస్తున్న మానవ మారణ హోమాన్ని చూస్తూ బోనులో ఉన్న సింహరాజులో ఉన్న ఇండియా ఎంతకాలం చూస్తూ ఊరుకుంటుంది సింహనాదం చేసింది మహిషాసుర మర్దిన్ల భారతదేశం మధుపర్కాలతో హనీమూన్కి వెళ్లవలసిన అజయ్ యుద్ధానికి వెళ్తుంటే హోరు గాలికి వడలిన తీగల అయ్యారు గౌరీ శంకరులు నళిని అజయ్ నీ లతలా పెనవేసుకుని వదల్లేదు పది మంది మందరైనా నీ దానం అనిపించుకొని వెళ్ళు అజయ్ అని ఏడ్చింది నళిని ఆ కన్నీటిలో అజయ్ హృదయం కరిగిపోయింది నళిని నువ్వు నా భార్యవని నాకు తెలుసు నీకు తెలుసు కానీ సంగపు కట్టుబాట్లలో నిన్ను బంధించిపోవటం నా స్వార్థమవుతుంది నాకేమైనా అయితే నీవేమైపోతావు నీ భవిష్యత్తు ఏమిటి బదులు చెప్పబోతున్న నళిని నోటిని తన నోటితో బంధించి మరో మాట మాట్లాడనీయలేదు అజయ్ గుడ్ బై చెప్తున్న అజయ్ని సరిగ్గా చూడనీయకుండా కన్నీటి తెరలు అడ్డు వచ్చాయి రాలిపోతున్న ప్రతి కన్నీటి బొట్టులో అజయ్ ఉన్నాడు మిలిటరీ వాళ్ళు మానసికంగా ఎప్పుడు యుద్ధం వచ్చినా పోవటానికి సిద్ధంగా ఉంటారు వార్ వచ్చింది చేతులు దురద తీర్చుకోవాలని ఉత్సాహపడుతున్నారు కొందరు జీవితం ఎప్పుడూ ఒకేలాగే ఉంటే అందులో థ్రిల్ ఏముంటుందని అనుకున్నవారు పెండిళ్లు చేసుకోవాల్సిన వాళ్ళు వాయిదాలేస్తూ తిరిగి బ్రతికి వస్తే చేసుకుంటా అన్నారు భార్యాబిడ్డలు ఉన్నవారికే కష్టం మనస్సు పీకుతుంది తమ బాధ్యత విస్మరించకుండా దేశం కోసం పోరాడాలి ఉన్న కాస్త సమయంలో భార్యాబిడ్డల భవిష్యత్తును ఆలోచిస్తూ సాధ్యమైనంత ఎక్కువగా జీవిత భీమాలు చేశారు అయిన వాళ్ళకి అప్పగింతలు పెట్టారు అన్ని సౌకర్యాలు అమరేలా చూశారు అక్కడే ఉన్నవారికి తోడుగా ఎప్పుడూ పనిచేయటానికి కుటుంబానికి మనిషినిచ్చారు భార్యలు భర్తలు యుద్ధానికి పోతుంటే ఆయుష్ ఉంటే ఎక్కడైనా క్షేమంగా ఉంటారని అంతా దేవునిపై భారం వేశారు సాధారణంగా తెలుగాడపడుచులు పిరికివారు భర్త పిల్లలు చేతికి అందుబాటులో ఉండి ఎప్పుడూ కంటికి కనిపిస్తుండాలని కోరుకుంటారు ఇష్టంగా ఏ తల్లి ఆర్మీలోకి పంపదు వద్దురా నాయన బ్రతికుంటే వరుసకు తిననా బ్రతకొచ్చు అని పిరికి పోస్తుంది దేశం కోసం తప్పనిసరిగా విధి లేక వారు పోతుంటే చేసేది లేక కన్నీరు కార్చుతుంది రావుగారు వెళ్ళేటప్పుడు ఉగ్గబట్టి నిల్చున్న రాజకుమారి ఆయన కనుమరుగు కాగానే కుప్పలా కూలిపోయింది పిల్లలు నోరెత్తటానికి భయపడ్డట్లు ఏడుస్తున్న అమ్మకి దూరంగా బిక్కుబిక్కుమంటూ నిల్చున్నారు రాజకుమారికి తోడుగా ఇంట్లో ఉండటానికి అమ్మ వచ్చింది అన్నయ్య వదిన వాళ్ళు ఎక్కువ సమయం ఇక్కడనే గడిపేస్తున్నారు నళిని తిరిగి వాసవిని చేరుకుంది మనసు దేని మీద నిలవనంటోంది చదువు మీద లగ్నం చేయలేకపోయింది ట్రాన్సిస్టర్ పక్కనుంచుకొని ఏ క్షణాన ఏమి వింటాను అన్నట్లుగా వార్తలు వింటూ రాత్రిళ్ళు ఇంత దీర్ఘంగా ఉన్నాయే పగలు గడవనంటుందే అన్నట్లు గడపసాగింది పద్దెనిమిది వందల యాభై ఏడులో ఇండియన్ ఆర్మీలో లక్షా ముప్పై వేల మంది భారతీయ సిపాయిలు ఉన్నారు తర్వాత అప్పుడప్పుడు చేరిన వారి సంఖ్య డెబ్బై వేలకు అయింది అందులో మళ్ళీ ముప్పై వేలు మందిని ఆర్మీని వదిలిపెట్టినట్లు లెక్కలు తేల్చారు ఒక్క ప్రదేశం వారు కాదు ఒక జాతి వారు కాదు భారతీయులందరూ ఒకటే యుద్ధంలో పాల్గొన్నారు దేశం కోసం సమానంగా పోరాడారు ప్రతి ఒక్కరూ సైనికుడే అని చాటించారు కానీ కొందరు అరవై రెండు సంవత్సరాలు దాటి చీకటి రోజులను మరవలేకున్నారు చైనా యుద్ధంలో తప్పుటడుగు వేశాం మా పరాజయానికి చైనీయులే ఆశ్చర్యపోయారు అని గుసగుసలాడుకొని ప్రాణాలు చిక్కబట్టుకున్నారు ఆ రోజుల్లో మనం ఏ యుద్ధానికి తయారుగా లేము పైగా ఇండియాతో చైనా భాయ్ బాయ్ అంటూనే వెన్నుపోటు పొడిచింది నేల ఈలినట్లు తరలివచ్చిన ఆ సైన్యాన్ని వారి ఆధునిక ఆయుధాలను చూసి విస్తుపోయారు చైనా సైనికులు వారితో పాటు మౌంటెన్ గన్స్ హెవీ మోర్ హెవీ మోర్టార్ తెచ్చారు మంచు కొండాల్లో యుద్ధానికి రెడీగా లేరు మన ఆ శిక్షణలో తర్ఫీదు పొందలేదు అయినా ప్రాణాలకు తెగించి పోరాడారు వెనుకాడలేదు ఎందరి ప్రాణాలో బలైపోయాయి కానీ పూర్తిగా ఓడిపోయింది ఈసారి నూతన ఉత్సాహంతో యుద్ధ సన్నద్ధులై వెన్నుపోటు పొడిచే అవకాశం ఇవ్వక సరియైన సమయానికి ప్రతి బార్డర్లో ఆరు వందల నలభై కిలోమీటర్ల దూరంలో ఉండే మన సైన్యాలు సరిహద్దులను చేరుకున్నాయి కాశ్మీర్ కచ్ పఠాన్కోట్ కోట్ పొడవునా యుద్ధానికి తయారుగా ఉన్నాయి పంతొమ్మిది వందల ఒకటి డిసెంబర్ మూడో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి పాకిస్తాన్ అకస్మాత్తుగా ఇండియాపై యుద్ధం ప్రకటిస్తూనే ఎయిర్ఫీల్డ్స్పై దాడి జరిపింది సుమారు ఆరు గంటల తర్వాత తిరిగి వాటిని కొట్టుదామని ఇండియా తీర్మానించుకుంది కథ కొనసాగుతుంది